GHMC అధికారులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. నగరంలో తన పర్యటన సందర్భంగా GHMC అధికారులు ఎవ్వరూ రాకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ లోకేష్ కుమార్ కు ఫోన్ చేసి అధికారుల తీరుపై మండిపడ్డారు. GHMC కమిషనర్ లోకేష్ కుమార్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ లో తన పర్యటన సందర్భంగా అధికారులు ఎవరూ రాకపోవడంతో కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ రెడ్డికి తెలుసుకుందాం. నరేష్, ఏం జరిగింది? విజయ చంద్రిక, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గత రాత్రి నుంచి కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు, వరద ప్రాంతాలకు జలమయమైన ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన విస్తృతంగా పర్యటిస్తున్నారు. అలాగే పేద ప్రజలను ఆయన ఏదైతే పరామర్శిస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా రాత్రి ఆయన అనేక నియోజకవర్గాలు, అంబర్పేట్ కావచ్చు, ముషీరాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ రోజు ఉదయం ఖైరతాబాద్ తో పాటు ఇటు బేగంపేట్, అలాగే బన్సీలాల్పేట్, రామ్ గోపాల్పేట పర్యటన సందర్భంగా ఆయన అనేక సమస్యలు ఆయన దృష్టికి వచ్చాయి. ప్రజలు తీవ్రంగా నిరసన కూడా, అంటే ఆయనకి ఆయన ప్రజల బాధలు కూడా ఆయన ముందు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో తాను పర్యటిస్తుంటే కనీసం జీహెచ్ఎంసీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదు, కనీసం అధికారులు ఎవరు కూడా తన వెంట రాలేదు అనేది కిషన్ రెడ్డి ఆవేదనగా ఉంది. ఆయన ఈ సందర్భంగా అటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ తో పాటు జీహెచ్ఎంసీ అధికారులు కూడా ఆయన ఫోన్ చేసి సీరియస్ అయ్యారు చాలా గట్టిగానే. ఏదైతే తన పర్యటన సందర్భంగా ఎవరు రాకపోవడం సరైంది కాదు, ఒక కేంద్ర మంత్రి హోదాలో తాను పర్యటిస్తుంటే కనీసం అధికారులు తోడుండాల్సింది పోయి కనీసం పట్టనట్టు ఉండటం, ఏది ఎవరు కూడా పట్టించుకోకపోవడం సరైంది కాదని చెప్పి కూడా కేంద్ర మంత్రి చాలా గట్టిగానే సీరియస్ అయిన పరిస్థితి. మరోవైపు ఏదైతే వరదలు ఇప్పటి వరకు హైదరాబాద్ లో వరదల వల్ల తీవ్రంగా నష్టమైన ప్రజల విషయంలో అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక రకంగా కోల్డ్ వార్ నడుస్తుందని చెప్పొచ్చు. నిన్న శాసనమండలిలో మంత్రి కేటీఆర్ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఏదైతే హైదరాబాద్ మీద అంత ప్రేమ ఉంటే నిధులు తీసుకురావచ్చు కదా అనడం కూడా కిషన్ రెడ్డికి ఆగ్రహం తెప్పించినట్టు తెలుస్తుంది. ఇదే విషయం రాత్రి ఏదైతే ఏబిఎన్ తో మాట్లాడుతూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కష్టకాలంలో కూడా రాజకీయాలే కావాలా అంటూ కూడా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్రం, అంటే ఇప్పుడు ఏదైతే వర్షాల వల్ల నష్టపోయిన ప్రాంతాలను పర్యటించడం కోసం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం సాయం అందించడానికి రెడీగా ఉంది, అందుకు తాను బాధ్యత తీసుకుంటానని కూడా కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అటు ప్రధాని మోదీ కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఇదే విషయాన్ని కిషన్ రెడ్డి కూడా ప్రస్తావిస్తారు. కేంద్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా తెలంగాణ అభివృద్ధి విషయంలో కావచ్చు, కష్టకాలంలో కావచ్చు, అనేక విధాలుగా ఆదుకుంటూ వస్తుంది. అయితే రాజకీయాలు చేయడం సరైనది కాదని కూడా కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయ చంద్రిక, రైట్. నరేష్, థ్యాంక్ యూ.